నీ జీవితం ఎలా ఉంది? నీ యొక్క స్థితిగతులు ఎలాగున్నాయి? ఆర్థిక సమస్యలు లేక అనారోగ్య సమస్యలు లేక కుటుంబ సమస్యలు లేక స్థల వివాదములు కదా, ఏది నీ జీవితంలో అమ్మా, ఏది నీ జీవితంలో కలిగి ఉంటున్నావు? ఎటు వెళ్ళాలనో ఎటు వెళ్ళాలో తోచని స్థితి, దిక్కులేని దిక్కు తోచని స్థితిలో కొంతమంది జీవితాలు ఉంటాయి. చావడానికైనా సిద్ధపడతారు, ఉరిపెట్టుకోవడానికైనా సిద్ధపడతారు కదా, సూసైడ్ చేసుకోవడానికైనా సిద్ధపడతారు. నువ్వు అనుకుంటుండొచ్చు నిన్న రాత్రి కానీ ఈరోజు ఉదయకాలం కానీ నువ్వు లేచినప్పుడు కానీ నువ్వు అనుకునిండొచ్చు, నువ్వు బాధపడి ఉండొచ్చు, ఈ ఇలా బ్రతికేదానికంటే చస్తే బాగుండు అనే ఆలోచన కూడా నీ జీవితంలో వచ్చిండొచ్చు, అనే తలంపు అనే ఒక ఉద్దేశములు కూడా నీ జీవితంలో రేగిండొచ్చు. ఈరోజు నిన్న రాత్రి కానీ ఈరోజు ఉదయం కానీ నువ్వు అనుకునిండొచ్చు. ఎందుకు అని అంటే నీ పరిస్థితి అట్లా ఉన్నది, నీ జీవితం అలా ఉన్నది, నీ యొక్క అనారోగ్య పరిస్థితి అలాగున్నది, ఆర్థిక సమస్యలు అలాగే నేను తరుముచూ ఉన్నాయి, ఆర్థిక శ్రమ అనేది నేను కలవర పెడతా ఉన్నది, కుటుంబ పరిస్థితులు అనేటివి నేను కలవర పెడతా ఉన్నాయి. అందుకొరకే నీవు అనుకుంటున్న ఒక పరిస్థితి ఎందుకు నా జీవితం ఇది బ్రతికి ఉండేదానికంటే చస్తే బాగుండా అని ఒకవేళ నువ్వు ఆలోచన చేసావేమో, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. ఆ దావీదు భక్తుని యొక్క జీవితంలో సొంత వారు, ఇంటి వారు అందరూ కలిసి, అయ్యా తను ప్రేమించిన దైవజనుడు లేక తను ప్రేమించిన రాజు, తను ఇష్టపడిన రాజు, తన ప్రాణంలోకి ఇష్టపడిన రాజు సౌలు తరుముతూ ఉన్నాడు, సౌలు వెలివేసినాడు, సౌలు చంపడానికి వెతుకుతూ ఉన్నాడు. ఆ సమయాల్లో ప్రిలారా దావీదు గుహలలో కొండలలో చీకటిలో అదుగదుగో ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన పూర్వకంగా, దేవా నా దాగు చోటు నీవే, దేవుడికి స్తోత్రం కలుగునుగాక, నేను శ్రమలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను ఇబ్బందిలో ఉన్నాను, నేను శ్రమ పడుతూ ఉన్నాను, నేను కష్టపడుతున్నాను ప్రభా, నేను తరుమబడుతున్నాను తండ్రి, సౌలు నన్ను తరుముతూ ఉన్నాడు, శత్రువు నన్ను తరుముతున్నాడు, పట్టుకోవడానికి తరుముతున్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఎవరు తరుముతున్నారు, ఎవరు నిన్ను వెంబడిస్తున్నారు? ఆర్థిక సమస్యలు ఒకవేళ నిన్ను వెంబడిస్తున్నాయేమో, అయ్యా నీ పరిస్థితి ఎట్లా ఉన్నది ఒకసారి ఆలోచన చేయి. పొలంలో పంట పెడితే పంట పండదు కదా, కరువు అనేది నేను వెంబడిస్తూ ఉండొచ్చు లేక కరువు అనేది నేను తరుముతూ ఉండొచ్చు. నీ కుటుంబ పరిస్థితులు అనేటివి నీకు నిద్ర లేకుండా చేస్తూ ఉండొచ్చు. నీ కుమార్తె కావచ్చు లేక కుమారుడు కావచ్చు, నీ మాట వినలేని స్థితిలో ఉండి కదా, ఎవరెవరితోనో నీ కుమార్తె ఫోన్లో మాట్లాడుతూ ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డ, నీ భయము, నీ ఆందోళన, నీ దిగులు, నీ కలవరం గ్రామంలో, నేను నివసిస్తున్న ప్రాంతంలో నా కుమార్తెను బట్టి, నా కుమారుని బట్టి నా వాల్యూ పోయింది, నా పేరు అంతా పాడైపోతుంది. నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు కన్నీరు గారుస్తున్నావేమో, ఈ సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? మోసం చేశారేమో నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ యొక్క కుమార్తెలు లేక కుమారులు మోసపూరితమైన మాటలు నీ ఎదుటికి వచ్చి మాట్లాడారేమో. నిజంగా ప్రియులారా, అనేక మంది జీవితాలు ఎట్లా ఉన్నాయంటే తల్లిదండ్రులై వారు ఎవరితో మాట్లాడుతారో వారికి తెలియదు కదా. పెద్ద ఫోన్లు, మొబైల్ ఫోన్లు ఇప్పించారు కదా. ఎందుకు ఇప్పించారంటే స్టడీస్ విషయమై, చదువుకోనుటకు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరికి మెసేజ్ చేస్తున్నారు, తీరా అది ప్రమాదము అనేది ఎదుర్కొన్నంత వరకు మనకు అర్థం కాలేని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం కదా. నిజముగా ఒకవేళ నీ ఈ మాటలు వింటున్న నీ జీవితంలో, ఈ మాటలు వింటున్న ఈ పరిస్థితి ఎక్కడున్నదో, నీ పరిస్థితి ఏ స్థితిలో ఉన్నదో కదా, నీ వాల్యూ పోయిందని, నీ పేరు అంతా పోయిందని నువ్వు బాధపడుతున్న స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఇబ్బంది పడుతున్న స్థితిలో నువ్వు ఉన్నావేమో. పిల్లలు ఈ మాట వింటున్న సంగమ, నువ్వు దేని విషయమై అయితే నువ్వు తరమపడుచున్నావో, నీకు ఒక మాట ఆ దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఇదిగో నేను కొండలలో ప్రయాణం చేశాను, నేను లోయల్లో ప్రయాణం చేశాను, నేను గొర్రెలు కాచుకుంటున్నప్పుడు, ఆ చలిగాలులు కాస్తూ ఉన్నప్పుడు, చలిగాలులు వేస్తూ ఉన్నప్పుడు, నేను ఆ కొండ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు, నేను రాయి ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు, నేను ఆ కొండలు కలిగిన ఆ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు, నాకు ఆ చలి తగలకుండా కదా, ఆ శోధన నా తగలకుండా, ఆ మరణం నా జీవితంలో రాకుండా, నేను నాకు ఇచ్చిన మంద కాపాడబడినట్లుగా దేవుడు నా కాపరిగా ఉన్నాడు, యెహోవాయే నాకు
కాపరి. ప్రైజ్ ద లార్డ్. కనుక ఆయన నా దాగు చోటు. ప్రైజ్ ద లార్డ్. ఆయన నేను దాగి ఉండే స్థలం. ఇదిగో నా కోట, నా కొండ ఆయనే. నేను ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, నేను అడవిలో గొర్రెలను మేపుచున్నప్పుడు, అడవిలో గొర్రెలను తీసుకువెళ్తున్నప్పుడు, ఆ కొండలు నన్ను ఎలాగైతే శోధనలో, సమస్యలలో, ఇబ్బందుల్లో, ఆ చలిగాళ్ళు తగలకుండా ఎలాగైతే కాపాడారో, నేను దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ దేవుని చాటున దాగి ఉన్నట్లయితే, ఆయన నాకు ఎత్తైన కొండగా ఉన్నాడు కనుక కదా, నాకు ఈ చలిగాలులు వీచకుండా ఎలాగైతే కొండలు కాపాడినాయో, నాకు ఈ శోధనలు, ఈ భయము, ఈ ఇబ్బందులు, ఈ కలవరం, ఈ బాధ, ఈ యొక్క నా కన్నీరు, దేవుడు నా జీవితంలో వస్తున్న ఆ ప్రతి పరిస్థితిని నేను అధిగమించాలంటే, నేను జయించాలంటే, అవి నాకు తాకకూడదంటే ఆయన చాటుకు వెళ్ళి నన్ను దాక్కుంటా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ వ్యాధి ఆయన దగ్గరికి అంతమైపోవాలి, ఈ పరిస్థితులు ఆయనకి తగలాల కదా, ఈ గాలులు ఆయనకి తగలాల, ఈ ఇబ్బంది ఆయనకి తగలాల. ఆయనను దాటుకొని నాది ఏది కూడా రాలేదు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. అందుకే నా దాగు చోట ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఆ కొండను దాటుకొని ఆ యొక్క చలిగాలు ఎట్లా రావు, ప్రభువును దాటుకొని శోధన నా దగ్గరికి రానే రాదు. ఆమేన్. చెప్పాలి గట్టిగా ఆమేన్. ఆ శోధన దాటుకొని ఆ ప్రభు ఒక సన్నిధిలో, ఆ శోధన ప్రభువును దాటుకొని నా దగ్గరికి రాదు. ఆ కష్టం నాకు రాదు, ఆ బాధ లేక ఆ కన్నీరు అనేది ఏదైతే ఉన్నదో, నా దాగు చోటు ఆయన గనుక ఆయన దగ్గరనే అవన్నీ అంతమవుతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. చెప్పు గట్టిగా హల్లెలూయా. నీకు వ్యక్తిగతంగా సంబంధం దేవునితో ఉన్నదా? నువ్వు చెప్పగలవా, నా దాగు చోటు నీవే ప్రభువా, నా దాగు చోటు నీవే, నేను దాగే స్థలము నీవే. ఈ అప్పుల కాడి నా పైన బోపపడుతూ ఉన్న తండ్రి, అనారోగ్యం అనేది నన్ను వెంబడిస్తూ ఉన్నది ప్రభా, నా దాగు చోటు నీవే. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిజముగా ఆ దావీదు జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కదా. నిందలు, అవమానములు కదా, ఆ సిమ్మి అనే ఒక వ్యక్తి చీపో చీపో అని దూషిస్తూ ఉమ్మివేస్తున్నప్పటికీ కూడా వాటన్నిటినీ అదుగో అదుగో ప్రభు వెనకాల నిలబడ్డాడు కనుక ఆయన ధైర్యంగా నిలుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం నీ పరిస్థితి, నీ స్థితిగతులు ఎట్లాగున్నాయి? నిందలు అనేటివి, అవమానములు అనేటివి, సమస్యలు, శ్రమ, వేలుబెట్టి తిరస్కరించిన, వెలివేయబడుట లేక తృణీకరింపబడుట అనేది నీ జీవితంలో అనుభవిస్తున్న పరిస్థితి ఏమైనా ఉన్నదా ప్రియులారా? తృణీకరించబడటం, ఆ కష్టం, ఆ బాధ భరించలేని స్థితి కదా, నువ్వు జయించలేని స్థితి, నువ్వు దాన్ని ఓవర్కమ్ చేయలేని స్థితి, నువ్వు ముందుకు వెళ్ళలేని స్థితి. నీకు ఈ సమయంలోనే దేవుని యొక్క సన్నిధిలో ఒక గొప్ప అద్భుతమైన మాట, నిజంగా నిశ్చయముగా దేవుడు నీకు దాగుచోటుగా ఉన్నాడు ఆయన.